తరంగిణి ఆదిత్య గారి కోడలై తన జీవితమంతా ఆనందమయం అవుతుంది అనుకున్నావు కానీ సంవత్సరం లోపే ఇన్ని మలుపులు తిరుగుతుందని అనుకోలేదు నా భార్య మరణం సహజం కాదు అంటే ఆమె ఆత్మహత్య చేసుకుంది మీ ఇష్టం వచ్చినట్టు ఎంక్వైరీ చేసుకోండి తల్లి నేను మాత్రం ఆ పిల్ల విషయంలో ముమ్మాటికి నిజమే చెప్తున్నాను తల్లి ప్రాజెక్ట్ రిపోర్ట్ చూశారు 50% ఓకే చాలా సంతోషం అండి మీరు పని పూర్తి చేసుకొని రండి నేను ఆయన ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం అవును పాప లేదమ్మా పాప 8 గంటలకల్లా స్కూల్ కి వెళ్ళిపోయిందండి రండి మీరు కూర్చోండి కూర్చోండి కాఫీ టీ ఏమైనా తెమ్మంటారా అక్కర్లేదమ్మా నేను ఇప్పుడే తాగొచ్చాను అయినా నీకెందుకమ్మా శ్రమ శ్రమే ఉందండి తీసుకొస్తాను అవును నీ పేరు మనస్ కదు అవును సర్ నా పేరు మీకెలా తెలుసు చెప్పాను కదమ్మా నేను ఎస్ఐ సంజీవరావు ఒకే డిపార్ట్మెంట్ లో కలిసిమెలిసి పనిచేస్తున్నామని ఏదో మాటల సందర్భంలో నీ గురించి విన్నాను అదీగాక పోలీస్ వాళ్ళం కదమ్మా మా బుద్ధి పోదుగా అన్నీ తెలుసుకోవాలి కదమ్మా సరేనండి కాఫీ తీసుకొస్తాను ఆగమ్మా ఆయన కూడా రానివ్వు ఇద్దరం కలిసి ఒకేసారి తాగుతాం నువ్వు అలా కూర్చో పర్వాలేదండి అవును మీ దేవురమ్మా మాది మాది కృష్ణా జిల్లా బందర్ సార్ బందరా నేను కూడా అక్కడ పనిచేశానమ్మా అవును మీ నాన్నగారి పేరు అది మా నాన్నగారి పేరు గోవిందరావు సార్ ఏం చేసేవారమ్మా చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు సార్ ఐ సీ బందర్లో మీ ఇల్లు ఎక్కడో అది చెప్పడానికి అభ్యంతరం అయితే చెప్పక్కర్లేదులేమ్మా అబ్బే అదేం లేదండి అద్దెంట్లో ఉండేవాళ్ళం 2 సంవత్సరాలకు ఒకసారి అద్దెలు మారేవాళ్ళం అంచేత కాస్త ఆలోచిస్తున్నాను నిజమేనమ్మా అద్దె కొంపలంటే అంతే అవును నాన్నగారు అప్పుడప్పుడు నీకు ఫోన్ చేస్తూ ఉంటారా అమ్మా చేస్తూ ఉంటారండి సార్ హారతి పళ్ళెం దేవుడి దగ్గర పెట్టొస్తాను అవునమ్మా దేవుడి హారతి పళ్ళెం చేతిలో ఉండగా ఇలాంటి విషయాలు మాట్లాడడం పద్ధతి కాదు నువ్వు అది పెట్టరమ్మా తరంగిణి మా హాస్పిటల్లో ఉండడం వల్ల ఇన్ని రోజులు మీలాంటి పెద్దలు మా హాస్పిటల్ విడవకుండా వచ్చేవారు రేపు తరంగిణికి కట్లు విప్పి పంపిస్తున్నాం మీ ఇంటికి వచ్చేస్తుంది ఇహ మీ దర్శనం దొరకదుగా భలేవా డాక్టర్ గారు పునర్దర్శన ప్రాప్తి రాస్తని పూజారి గారంటే ఆనందం గాని మళ్ళీ దర్శనం కావాలని డాక్టర్లు అంటే అమ్మో మాకు పీపీలు రైజ్ అవుతాయి సారీ అండి నా ఉద్దేశం అది కాదు మీరంతా ఉద్దేశం ఏదైనా మీ హాస్పిటల్ ఆహ్వానం అంటేనే భయమేస్తుందండి చూడండి డాక్టర్ గారు రేపు ఉదయం 9:15కి మంచి గడియలు ఉన్నాయట కరెక్ట్గా ఆ టైంకి
మేమంతా మా తరంగిణి కొత్త మొహాన్ని చూడాలి. మా ఇంటి మహాలక్ష్మి మరో రూపాన్ని మంచి ఘడియల్లో చూడాలని మా సిద్ధాంతి గారు చెప్పారు. అలాగేనండి. చూడండి డాక్టర్ గారు, ఆ ముహూర్తంలో మా కుటుంబం గోవింద్ గారి కుటుంబం తప్ప మరెవరూ ఈ గదిలో ఉండకుండా చూడండి. అలాగేనండి. అదేమిటాయా? అవును కవితమ్మ, తరంగిణి రూపం తొలిసారిగా చూసేటప్పుడు ఏ దిష్టి చూపులు తరంగిణికి తగలకూడదు. మళ్ళీ బతికొచ్చిన నాకు ఇంకేం దిష్టి తగులుతుందాయా? అలా అనకమ్మా, నరుడు చూపుకి నాపరాయి పగులుతుందంటారు. ఏ దిష్టి చూపు తగిలిందో మహాలక్ష్మి లాంటి కళగల నీ మొహానికి మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. అవునత్తయ్యా, మీరు అంతగా ముచ్చటపడి ఆ ముఖం ఇక చూపలేను కదత్తయ్యా. అలా బెంగపడకమ్మా, డాక్టర్ గారు ఈ అందమైన మొహాన్ని దాదాపు అలాగే వచ్చేలా ప్లాస్టిక్ సర్జరీ చేశామని చెప్పారు. దాదాపు అన్న దాంట్లోనే మీరు అభిమానించే ఆ కళ నా మొహంలో ఉండదు కదత్తయ్యా. మా తరంగిణి, అదేదో మాట వరుస కంటే నువ్వేంటమ్మా కళని గురించి మాట్లాడుతున్నావు? నువ్వెలా ఉన్నా మా ఇంటి మహాలక్ష్మివే. అవునమ్మా, డాక్టర్లు నీ రూపాన్ని మార్చారేమో గాని నీ మనసును ఎవ్వరూ మార్చలేరమ్మా. నువ్వున్న చోటంతా వెన్నెలతో నిండిపోతుందమ్మా. ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న నాకు కోరుకుందాం అనుకున్నా కోరికలు లేకుండా చేశాడా భగవంతుడు? ఏమిటమ్మా మాటలు? ఏం కాదు మావయ్యా, నేను బ్రతకాలని మళ్ళీ మామూలు మనిషిగా మీ ముందు ఉండాలని అందరూ కోరుకున్నారు. ఇంకా నేను కోరుకోవడానికి ఏం మిగిలింది మావయ్యా? అవునమ్మా, ఆ దేవుణ్ణి ఏం కోరుకోవాలన్నా నీ గురించే కోరుకోగలం. ఇంకెవరి గురించి కోరుకోలేం కదమ్మా. అదేమిటి కవితమ్మా, ఇక నుంచే దేవుణ్ణి ఎక్కువ కోరుకోవాలి. ఏమనాయా? తరంగిణి సుఖంగా ప్రసవించాలని ఒక రెమ్మకు పూసిన మూడు పువ్వుల్లా అర్జున్ తరంగిణి పాప కలకాలం కళకళ్ళాడుతూ ఉండాలని రోజూ కోరుకోవాలి కదా. అదా, అవును కోరుకోవాలి. అత్తయ్యా, మీ అబ్బాయి ఎప్పుడొస్తున్నారు? వాడికి రేపు నీ కట్లు విప్పుతారని తెలిసిపోయిందిగా. రేపు మార్నింగ్ ఫ్లైట్కి ఇక్కడ వాలిపోతాడమ్మా. ఆయన్ని తొందరపడి రావద్దని చెప్పండి అత్తయ్యా. అదేంటమ్మా? రేపు ఈవినింగ్ ఫైనాన్స్ మినిస్టర్తో ఫైనల్ మీటింగ్ ఉంది, అది చూసుకుని రమ్మనండి. కాని వాడు నీ కొత్త రూపం చూడాలని ఎంత ఆతృతతో ఉన్నాడు తెలుసామ్మా. అయినా సరే ప్లీజ్ మావయ్య, ఎల్లుండి ఉదయం బయలుదేరి రమ్మనండి. అలాగేనమ్మా, ఫోన్ చేస్తాను. బావగారు, మేము హాస్పిటల్లోనే ఉన్నాం. బావగారు, దేవుడి దయ వల్ల అమ్మాయి మళ్ళీ మన బిడ్డగా తిరిగి ఇంటికి వస్తుంది. అమ్మాయికి కట్లు విప్పేటప్పటికి సింహాచలం నరసింహస్వామికి తెల్లవారుజామున అభిషేకం చేయించి ఆ తీర్థం తీసుకొద్దాం అనుకున్నాం నేను మీ చెల్లి. చాలా మంచి పని చేస్తున్నారు. కారు పంపమంటారా? అక్కర్లేదు, టాక్సీ మాట్లాడేసుకున్నాం. మొత్తం అందరం వెళ్తున్నాం బావగారు. ఉదయం 8 గంటలకల్లా స్వామివారి తీర్థ ప్రసాదాలతో మా కుటుంబం హాస్పిటల్లో ఉంటుంది. అప్పటిదాకా కట్లు విప్పరగా? లేదు బావగారు, 9:15 కదా ముహూర్తం, ఈలోగా మీరు హాస్పిటల్కి వస్తారు కదా? తప్పకుండా బావగారు, ఈలోగా మేము హాస్పిటల్లో ఉంటాం. అలాగే. అవునమ్మా, మీ అమ్మ నాన్న పిల్లలు అందరూ కలిసి సింహాచలం వెళ్ళి అభిషేకం చేయించుకుని ఉదయాన్నే వస్తామన్నారు. అలాగే మావయ్య. చెవండి, మీరు ఇంటికి వెళ్ళండి, నేను తరంగిణి దగ్గరే ఉంటాను. నువ్వు బలేదానివే, మీరే ఇంటికి వెళ్ళండి, రేపు ఉదయం దాకా నేనే ఇక్కడ ఉంటాను. మీరిద్దరు వెళ్ళి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేటప్పటికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి, నేనుంటాను ఇక్కడ. ఎవ్వరూ అక్కర్లేదు, నర్సులున్నారు, అందరూ ఇంటికి వెళ్ళండి. ఇన్నాళ్ళు నా కోసం పడిగాపులు పడ్డారు, రేపు వచ్చేస్తున్నానుగా, ప్లీజ్ అందరూ వెళ్ళండి. అది కాదమ్మా. ప్లీజ్ అయ్యా, ఉదయాన్నే రండి, వెళ్ళండి. సరే అమ్మాయిని విసిగించుకోండి, పదండి పదండి, పోదాం, వస్తామమ్మా. మంచిది మామయ్య. మీకోసం ఎవరో డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. మా డిపార్ట్మెంట్ నుంచా? సార్, మీరేంటి సార్ ఇలా వచ్చారు?
ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడినిగా. అదేమిటయ్యా, నేను మీ ఇంటికి వచ్చి ఓ కాఫీ కూడా తాగకూడదా ఏంటి? ష్యూర్ సార్, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. కూర్చోండి సార్. ఈమె మానస్ గారు, వీరు మా ఎస్పీ గారు. మా పరిచయాలు అయ్యాయిలే. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అని అన్నారు గాని ఎస్పీ గారని నేను ఊహించలేదు సార్. చెప్పాను కదమ్మా, పోలీసు బుద్ధి ఐడెంటిటీ అంత త్వరగా గొంతులోంచి రాదమ్మా. మంచి కాఫీ తీసుకురమ్మా. అలాగే సార్. కూర్చోవయ్యా. పర్వాలేదు సార్. ఇది మరీ బాగుంది. నేనిప్పుడు మీ ఇంటికి ఎస్పీగా రాలేదు, ఓ మంచి స్నేహితుడిగా వచ్చానయ్యా. కూర్చో. చెప్పండి సార్, ఎనీ అర్జెంట్ మెసేజ్? డిపార్ట్మెంట్ విషయం మీద రాలేదయ్యా, నీతో కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడదామని వచ్చాను. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. నువ్వు చాలా సిన్సియర్ ఆఫీసర్. ఐఎమ్ ఆల్వేస్ ప్రొటెక్టివ్. మన సిన్సియారిటీ మన మనస్సుకు ఎంతో గొప్ప సంతృప్తినిస్తుంది. ఇట్ ఈస్ నో డౌట్ గ్రేట్ హ్యాపీనెస్. కానీ మన సంతృప్తి ఒకటే చాలదయ్యా ఉద్యోగంలో. పై అధికారులకు, పాలించే పొలిటీషియన్స్కి తృప్తినివ్వడం మన తృప్తి కన్నా చాలా అవసరం. ఏమంటావు? ఎలా కాదంటారు సార్? యు ఆర్ రైట్ మై యంగ్ మ్యాన్. చట్ అండ్ డ్యూటీ ఇన్ నేరం, ఈ మూడు సింహాలు మన కనిపించే సింహాలు. కనిపించని నాలుగో సింహం నీలాంటి నీతి గల ఆవేశపరుడు. ఆ నాలుగో సింహం పోలీసు అనుకుని ప్రవర్తిస్తుంటారు. సార్, అది ఈ మాటలు నీకు రుచించవని తెలుసు, కానీ నీకంటే సీనియర్ని, నీలాగా డ్యూటీలో చేరినప్పుడు నీలాగే ఆవేశంతో ఉండేవాణ్ణి. ఆ తర్వాత తెలిసింది జీతవరాళ్ల కోసం మాత్రమే మనం పనిచేయగలమని. ఎక్స్క్యూజ్ మీ సార్, బ్రతుకు తెరువు కోసం ఈ ఉద్యోగమే చేయకలేదు సార్. చిన్న టీ కొట్టు రన్ చేసుకున్నా ఈ మాత్రం సంపాదించగలం. ష్యూర్, కానీ ఈ హోదా, దర్పం, అధికారాలు ఉండవు కదయ్యా. ఆ మూడిటికన్నా అన్యాయాన్ని ఎదుర్కొని బలహీనుణ్ణి ఆదుకునే అవకాశం ఉన్న గొప్ప డ్యూటీ సార్ మనది. అవును, అదే అనుకుంటాం. కానీ అన్యాయం మన శక్తిని జయిస్తూనే ఉంది. బలహీనుడు మరింత బలహీనుడుగా మారుతూ ఉంటే చూస్తూ ఊరుకోవలసి వస్తోంది. క్షమించండి సార్, నిరాశావాదం, నిస్పృహ, ఈ రెండు మనిషికి పిరిగితనాన్ని నూరిపోస్తాయి. దేశంలో ఒక్కరోజు పోలీసు వ్యవస్థ లేకపోతే మర్నాటికి ఈ దేశం, ఈ ప్రజల పరిస్థితిని ఒక్క క్షణం ఊహించండి సార్. ఓకే, నీ నమ్మకాన్ని, సిద్ధాంతాన్ని నేను కాదనను, కానీ నువ్వు బాగుండాలి. నీకోసం కాకపోయినా నీ బిడ్డ కోసమైనా నువ్వు బాగుండాలి. ఇప్పుడు ఏమైంది సార్? ఆ ప్రిన్సిపాల్ సంగతి నీకు పూర్తిగా తెలియదు. షీఈస్ ఎ బ్లడీ ప్రిన్సిపల్ సార్. బట్ షీఈస్ ఎ పవర్ఫుల్ లేడీ, చాలామంది పెద్దలతో సంబంధాలున్న ఆడమనిషి. అయితే ఏంటి సార్, చట్టం కన్నా పెద్దదేం కాదుగా. చట్టం చేతులు చాలా పెద్దవేనయ్యా, కానీ కళ్ళకే గంతలున్నాయి. చట్టం కళ్ళకి గుడ్డ కట్టుకుని దాగుడు మూతలు ఆడగలదు. దాగుడు మూతల్లో లక్కీగా చేతికి దొరికితేనే దొంగ, దొరక్కపోతే దొరేనయ్యా. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్? మానసా, నువ్వు కూర్చోమ్మా, నువ్వు వినాలి, కూర్చోమ్మా. నువ్విప్పుడు ఆ ప్రిన్సిపాల్ కేసులో ప్రధాన సాక్షివి. నువ్వెవరో, ఎందుకొచ్చావో నీకు మాత్రమే తెలుసు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వేదో ఇప్పటికే కష్టాల్లో ఉన్నావు. వాటికి తోడు ఈ ప్రిన్సిపాల్ లాంటి మనుషులకు శత్రువుగా మారితే నీకు మరిన్ని కష్టాలు వస్తాయి. తొందరపడకు, ఆ అమ్మాయి ఉద్దేశం కూడా తెలుసుకోనివ్వు. సార్, కష్టాలకి భయపడేదాన్నైతే ఎంతకాలం బతికేదాన్నే కాదు. వాటిని ఎదిరించడం అలవాటు పడ్డదాన్ని. కష్టాలకి జడిసి ఉరేసుకుని చావడం కన్నా వాటిని ధైర్యంగా ఎదిరించి చావడం మంచిదన్న నిర్ణయానికి వచ్చిన దాన్ని. గుడ్, కీప్ ఇట్ అప్. ఓకే మిస్టర్, నేను ఇంతవరకు మాట్లాడింది నీ పై అధికారి ఎస్పీగా కాదు, నీ హితైషిగా మాట్లాడాను. ఆ ప్రిన్సిపాల్కి చాలా పెద్ద సర్కిల్ ఉంది, దానికి తోడు నాకంటే పై అధికారుల అండ ఉంది. ఈ రెండింటికి మించి రాజకీయ నాయకుల జీవితాల చిట్టా తన కాళ్ల కింద వేసుకున్న ధీమా ఉంది. నువ్వు నిజాయితీగా ఎంత ప్రయత్నించినా ఆవిడ నిన్ను బలహీనుణ్ణి చేస్తుంది. కాబట్టి
ఆమె మీద కేసు పెట్టే ముందు మరోసారి నువ్వు ఆలోచించుకో. సార్, మీరు నా మీద అనురాగంతో ఇంతగా నచ్చ చెప్పడానికి నా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఆమెకు మూడు వర్గాల బలం ఉన్నా నా తల వంచదు సార్. వాళ్లకన్నా మూడు రంగుల నా జాతీయ జెండా గొప్పదని నమ్మిన వాడిని. నా తల వంచేది, సెల్యూట్ చేసేది ఆ ఒక్కదానికే సార్. ఆఫ్ కోర్స్, నీలాంటి జాతీయ జెండా ప్రేమికుణ్ణి గౌరవించడానికేనయ్యా. మనం డ్యూటీలో చనిపోతే జాతీయ జెండా కప్పుతారు, అదే గొప్ప గౌరవం అనుకుంటే నేనింకేమీ చెప్పలేను. చావు గురించి చెప్పి భయపెడుతున్నారా ఎస్పీ సాబ్? ఆ చావు ఒక్కసారే వస్తుంది. నీతిని మర్చిపోయిన కలేజా ఉన్న మనిషి తల వంచితే ప్రతి క్షణం చచ్చిపోతాడు. సంజయ్ ఎస్పీ సాబ్. షేర్ఖాన్, నువ్వనుకున్నంత తేలిక కాదయ్యా జీవితంలో ఓడిపోయి చావడం. ఓటమికి చావుకి మధ్యకాలం నరకాన్ని మించింది. చావు చావు డర్నే వాళ్ళ రోజ్ మర్తే రైతే హే ఎస్పీ సాబ్. ధైర్యం గల్వాణి దుష్మన్ అంత తేలిక చంపలేడు. అంతగా వాడు ముందుకొస్తే ఎస్ఐ బెట్టా నా వెనుకుంటాడు, నా తల్వార్ ముందుంటుంది. వాడి తల తెగిన బెట్టా కాళ్ళ ముందు పడుతుంది. ఆ బేఫికసే జాయి. చంపడు, చంపుతానని అనడం కూడా నేరం షేర్ఖాన్. అది ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల ముందు అనడం మరీ నేరమని తెలియదనుకుంటా. నేరం క్యా బాత్ కి ఎస్పీ సాబ్. అంత పెద్ద ఉద్యోగం చేసే మీరు మీ కింది ఉద్యోగి దగ్గరకు వచ్చి డ్యూటీ మర్చిపోమని చెప్తున్నారంటే మీకన్నా పెద్ద నేరం చేశానా సాబ్? ఖాన్ బాబా, ఎస్పీ గారు వచ్చింది నా మీద ప్రేమతో గాని నన్ను బెదిరించడానికి కాదు. నేను ఎస్పీ సాబ్తో మాట్లాడింది ప్రేమతోనే బేటా. నీ గురించి భయపడొద్దు బేటా. ఈ షేర్ఖాన్ ఉండగా నీ వంటి మీద ఈగవాలనివ్వను. వెల్ మిస్టర్ సంజీవరావు, నాకు జీవితంలో తగిలిన చిన్న చిన్న దెబ్బలకే రాజీ పడిపోయి అధైర్యంతో నీ మీద ఉన్న ప్రేమతో నిన్ను రాజీ పడమని చెప్పడానికి వచ్చాను. కానీ నీకు తోడుగా మరో ఇద్దరు నిర్భయంతో ఉండడం చూశాక నాకు నమ్మకం వచ్చింది. గో అహెడ్ మై ఫ్రెండ్, నువ్వు అనుకున్నది సాధించు. థ్యాంక్ యూ సార్. మానసా బేటీ. బాబా. ఎవరు బేటీ నా బేటాను బెదిరించేది? బోలో, వాడొచ్చేదాకా ఆగడం ఎందుకు? ముందే వెళ్ళి వాణ్ణి ఖతం చేస్తా. ఖాన్ బాబా, ఈ ఉద్యోగంలో నేరస్తులంతా నా శత్రువులే, ఎవరని చెప్పగలం? బేఫికర్ రహో బేటా, 100 మంది వచ్చినా నిన్నేం చేయలేరు. నా కళ్ళని నీ మీదే ఉంటాయి. నాకు తెలీదా బాబా? ఠీక్ బోలా బేటీ. నాస్తా నాస్తా. ఆకలి ఆకలి బాబా. తనకేదైనా ప్రమాదమా? అటువంటిది ఏమీ ఉండదు.
తరంగిణికి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. అది నిలబెట్టుకోవాలంటే ఇంకా 4 రోజులు ఇక్కడ ఉండాలి. ఎలాగో మీ అన్నయ్యకు బలవంతపు భార్యనే కాని ఇల్లాన్ని కాను కాలేని. అమ్మా తరంగిణి బాగానే ఉంది కదమ్మా. వాళ్ళు దేవుళ్ళు తట్టుకోగలుగుతారు, మనం మనోమాత్రులమే, ఎలా తట్టుకోగలం అనుకుంటున్నాడైనా. తరంగిణి హాస్పిటల్లో కనిపించగలేసా?